నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో కాచీపూర్ గ్రామంలో పత్తి పంటను అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. గ్రామ రైతులు బైలాప్ప వెంకటప్ప మాట్లాడారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పత్తి పంటను ఎక్కువగా సాగు చేశామని, అకాల వర్షాల కారణంగా పత్తి పంట పూర్తిగా వైరస్ కారణంగా పత్తి చేతికి అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కోశాధికారి కొండా నరసింహులు, మద్దూరు మండలం నాయకులు రాము, పీడీఎస్యు జిల్లా కోశాధికారి ఎండి గౌస్, మద్దూరు మండల కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏం అసలు పంట నష్టం అయితే చాలా లాభడు ఎక్కువైతున్నది, పంట తక్కువ వస్తున్నది. ఏం అసలు అనుకూలమైనట్లు పంట ఏం పత్తి రాలేదు. ఇప్పటికీ ఏం అంత పెట్టిన లాగోడు మీనుకుంది, కానీ అసలు ఏం ఎల్లుకం అయితే లేదు. దీంట్లో దాదాపుగా 6 ఎకరాలన్నర పత్తి పెట్టిన, మొత్తం 55,000 మందులకి అయినాయి. ఇంకా దున్నుడ లేదు, రొప్పుడ లేదు, మా కష్టం లేదు. మందులు పెట్టుకోనికి అంత అయింది. మొత్తం కలిసి 100 పైన అవుతున్నాయి. నాది కాజీపురము, నీరటి వెంకటప్ప అంటున్నాను. నేను పత్తి పెట్టినా 6 ఎకరాలు పెట్టినా, వీడికి 90,000 అయింది పత్తి. ఇలా లాస్ అయింది, ఏం లేదు. మస్తు దున్నుకం పెట్టుబడి, మస్తు మందులు అంతా పెట్టుకోమైంది. ఏం 90,000 అయింది. 1 రూపాయి ఏం ఇట్లా మీన వాడర్లో ఉండదు. పత్తిలో ఏం లాభం లేదు. నష్టం వచ్చింది. నీరుడు సారి బాగా వచ్చింది. 20 దాళ్ళు పెడితే కూడా 20,000 వచ్చినాయి నీరు సారి. ఈసారి కూడా మొత్తం నష్టం. నాది మాబనార్ జిల్లా, మద్దూరు మండలం, నారంపేట జిల్లా. ఇక లేదంటే ఇక గవర్నమెంట్ ముందర వచ్చి ఇక తలకాయకు వస్తుంది, ఒకటే మిగిలింది అంతే. ఇక దీనికి ఇదేం లేదు. గవర్నమెంట్ నుండి నష్టపరిహారం ఇవ్వాలి. ప్రతి రైతును ఆదుకోవాలి. ప్రతి రైతును ఆదుకోవాలి. పత్తి రైతు.